నమస్తే వెల్కమ్ టు విభావరిస్ ఛానల్ ఎలా ఉన్నారు ఏంటి బొమ్మలని చూపిస్తున్నాను అనుకుంటున్నారా దీపావళి వచ్చేసింది కదండి ఇక్కడ స్పెషల్గా దీనికోసమే టెర్రాకోటాతో చేసిన దీపాలు తర్వాత అలంకరణ వస్తువులన్నీ పెడతారంటండి ఇది ఒక చిన్న సైజ్ ఎగ్జిబిషన్ అని అనుకోవచ్చండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ దీపాల్లోనే చూడండి హ్యాంగింగ్స్ కూడా ఎంత బాగున్నాయో యాక్చువల్గా నాకు ఇది వీడియో చేయాలన్న ఐడియా రాలేదండి కానీ ఈ వెరైటీస్ అన్నీ చూసిన తర్వాత మాత్రం మీ అందరికి కూడా చూపించాలనిపించింది అందుకని చెప్పి చిన్న వీడియో మీకోసం చేశాను ఇలాంటివి అందరికీ నచ్చుతాయి కదండి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ మాత్రం వేయడం మర్చిపోకండి మీరిచ్చే లైకే నా ఛానల్ ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది దీపావళిలో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ డిజైన్స్తో పాటు ఉన్నాయి అంటే అది అందరికి ఈ మధ్య అంతా వస్తున్నాయి కదా అలానే ఇక్కడ కూడా చాలా వెరైటీస్ అనేవి ఉన్నాయి అయితే ఇక్కడ ఏంటంటే అన్ని ఒకే దగ్గర లా పెట్టి చూపించడంతో మనకి చాలా ఎక్కువ ఐటమ్స్ అనేవి కనిపిస్తున్నాయి అన్నట్టు అందులో మనకు నచ్చిన వెరైటీ మనం పిక్ చేసుకోవచ్చు తక్కువ రేట్లు ఉన్నాయి ఎక్కువ రేట్లు కూడా ఉన్నాయి అంటే మ్యాక్సిమం అయితే మాత్రం తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి అన్నిని ఈ కలసాలు కూడా మనం ఇంటి ముందు పెట్టుకుంటాం కదా వాటర్ వేసి రాగి చెంబుతోని అలా కాకుండా ఇలా మట్టితో పెట్టుకుంటారంట పూజ టైంలోని అవి కూడా ఉన్నాయి చాలా ముద్దుగా ఉన్నాయండి ఒక్కొక్క వెరైటీ కూడా చాలా బాగున్నాయి అంటే ఇక్కడ వాళ్ళు ఏ దేవుడిని ఎక్కువగా పూజిస్తారో వాటికి సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయి అంటే వినాయకుడు జగన్నాథ్ స్వామి రథాలు ఇలాంటివన్నీ ఉన్నాయి తర్వాత ఇందులోనేవి కలర్స్ కూడా ఉన్నాయండి బ్లాక్ మట్టితో చేసినవి ఈ రెడ్ కలర్తోని కూడా ఉన్నాయి అయితే ఇందులో కూడా పెయింటింగ్ చేసుకునే చేయించుకునే వాళ్ళు చేయించుకుంటున్నారు లేదా ఉత్తి మట్టితో తీసుకునే వాళ్ళు కూడా తీసుకుంటున్నారు చూడండి దీని సౌండ్ కూడా ఎంత క్లియర్గా వచ్చిందో మీకు ఇంకొక వెరైటీ కూడా చూపిస్తానండి ఇందులో దీన్ని యాక్చువల్గా రాజులు టైంలోనే యూజ్ చేసేవారంటే టెక్నిక్ అదే మళ్ళీ దీపాలను కూడా యూజ్ చేస్తున్నారు చూడండి ఇక్కడ డెమో చేసి చూపిస్తున్నారు చాలా బాగా అనిపించింది చూసారు కదండి వాటర్ అయితే పడలేదు మనము వత్తి ఇక్కడ కింద నుంచి ఇలా పెట్టుకోవాలంట చాలా వెరైటీస్ చాలా బాగున్నాయండి ఇవే కాకుండా ఇంకా పెద్ద పెద్దగా అంటే అఖండ దీపాలు పెడతారు కదా దానికోసం అని తర్వాత ఇక్కడ అమ్మవారికి మెయిన్ ధూపమే వేస్తారు కదండి దానికోసం కూడా పెద్ద పెద్ద బౌల్స్ లాగా ఉన్నాయి చాలా బాగున్నాయి తర్వాత మనము అగర్బత్తులు పెట్టుకుంటాం కదా దాని స్టాండ్లు కూడా చక్కగా చేసి పెట్టారన్నట్టు కింద పడిపోకుండా నాకు కొన్ని మోడల్స్ దేనికోసం యూజ్ చేస్తారు కూడా తెలియలేదండి అడిగినా వాళ్ళు ఏదో చెప్పారు కానీ నాకైతే అర్థం కాలేదు కానీ ఫస్ట్ టైం అండి ఒక్క దీపావళి కోసం ఇన్ని రకాలుగా ఇన్ని వెరైటీలు ఒకే దగ్గర ఇన్ని షాపుల్లో మనకి నిజంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఉంటుంది కదా అలా పెట్టున్నాయండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ నుంచి అన్నీ కూడా కలరింగ్ చేసినవి అన్నట్టు ఈ కలరింగ్ చేసినవి అయితే నిజంగా అమ్మాయి కూర్చుందా అన్నంత బాగున్నాయండి ఈ క్లాత్తో చేసినవి కూడా డెకరేటివ్ ఐటమ్ కింద పెడతారంట ఈ దీపావళి సమయంలో అంటే మన వైపు ఎక్కువగా ప్రమిదలు తర్వాత స్టాండుల్తో ఈ మధ్య కాలంలో ప్రమిదల వస్తున్నాయి కానీ ఇలా బొమ్మలతో చేసిన ఇవి మాత్రం ఇక్కడే చూస్తున్నానండి ఈ తాబేలు కూడా మట్టితో చేసినా కానీ నీటిలో మాత్రం చాలా బాగా ఫ్లోట్ అవుతుందండి ఈ బొమ్మలు నాకు చూస్తుంటే మన బొమ్మల కొలువులకైతే భలే ఉంటాయి అనిపిస్తుంది ఇప్పుడు నేనేం తీసుకున్నానో చూద్దాం రండి ఇవి మాత్రం చాలా తక్కువ రేటు ఈ టెన్ రూపీస్ కాబట్టి ఒక రెండు తీసుకున్నాను నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి పెద్ద పెద్దవి తర్వాత ఇది చూపించాం కదా డెమోలోని అది ఒకటి ట్రై చేద్దామని చెప్పి ఒకటి తీసుకున్నాను ఎలా ఉంటుందో ఇది ఇక్కడ దీపం పెట్టి హారతిస్తారంట అలా కాకుండా మనము కర్పూరంతో ఇవ్వడానికి అగరబత్తులు పెట్టుకోవడానికి తీసుకున్నాం తర్వాత నార్మల్ ప్రమిదలు ఇది ఒకటి ఇంటి ముందు పెట్టుకుంటారు కదా బాగుందని చెప్పేసి చూడడానికి కొంచెం వాటర్ వేసి పెడదామని చెప్పి తీసుకున్నాను ఇదండి నేను తీసుకున్నవి ఇది నేను లాస్ట్ ఇయర్ తీసుకుందండి ఇంకా బాగానే ఉంది అందుకే కలరింగ్ చేసుకొని మళ్ళీ పెట్టుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి మరి పెద్ద వస్తువులు ఏం తీసుకోలేదు ఇవేనండి నేను చేసిన షాపింగ్ నచ్చిందా అండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్